Hello, I am Dr. Teja, chiropractitioner, acupuncturist, physiotherapist, and osteopathy practitioner. Nowadays, చాలా వరకు ఈ cervical spondylitis లో కామన్ గా గిడినెస్ అనేది ఉంటుంది. Nowadays చాలా మందికి ఏంటంటే డౌట్ ఈ గిడినెస్ అనేది cervical spondylitis వల్ల వస్తుందా లేదంటే వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వస్తుందంటే దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి ఈ గిడినెస్ అంటే లైట్ హెడెడ్నెస్ ఉంటుంది, కొంచెం తల పట్టేసినట్టు ఉంటుంది. మనకి ఇప్పుడు ఏదైనా నెక్ ప్రాబ్లం అంటే ఇప్పుడు నెక్ పెయిన్ ఎగ్రివేట్ అయ్యింది అనుకోండి, నెక్ పెయిన్ ఎగ్రివేట్ అయినప్పుడు ఈ గిడినెస్ కూడా పెరిగితే మనకి ఇట్స్ నెక్ రిలేటెడ్ అనమాట. లేదు నెక్ పెయిన్ లేదు, ఈవెన్ నెక్ స్టిఫ్నెస్ లేదు, అయినా కూడా గిడినెస్ ఉంది, లైట్ హెడెడ్నెస్ ఉందంటే అది అదర్ ఏమైనా ఇంటర్నల్ ఆర్గన్స్ ఇష్యూ ఉండొచ్చు మనకి. సో అలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు వటైగా అంటాం. ఈ వటైగలో చాలా వరకు కామన్ గా మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఈ సబ్జెక్టివ్ వటైగా ఉంటుంది అండ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఈ సబ్జెక్టివ్ వటైగలో ఏంటంటే దీంట్లో మనకి ఓన్లీ జస్ట్ మన తల తిరిగినట్టు మాత్రమే మనకు అనిపిస్తుంటుంది. ఈ ఆబ్జెక్టివ్ వటైగలో ఏమవుతుందంటే మన చుట్టూ కూడా తిరిగినట్టు అనిపిస్తుంది. దాన్ని ఆబ్జెక్టివ్ వటైగా అంటాం అన్నమాట. సో ఇది రెండు రకాలుగా ఉంటుంది వటైగో. నవేడేస్ చాలా వరకు కామన్ అయిపోయింది ఇది. సో ఇది దేని వల్ల వస్తుందంటే మన ఇంటర్నల్ ఇయర్ లో వెస్టిబులర్ ఆపరేటర్స్ అనేది ఉంటాయి. ఈ వెస్టిబులర్ ఆపరేటర్స్ అనేది ఈ బ్రెయిన్ లో ఉన్న వెంట్రల్ న్యూక్లియస్ కి సరిగ్గా సిగ్నల్స్ పాస్ చేయకపోవడం వల్ల ఈ వటైగో అనేది వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో దీన్నే మనం వటైగో అనేది అంటాం అన్నమాట. నవేడేస్ ఈ సర్వికల్ స్పాండిలైటిస్ లో ఈ గిడినెస్ అనేది కామన్ గా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సర్వికల్ స్పాండిలైటిస్ తో పాటు క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటే ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అండ్ గర్డ్, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం, ఇవి కూడా కలిపి ఉండడంతో ఆయనకి చాలా వరకు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ చాలా వరకు డెవలప్ అయింది. సో శ్రీనివాస్ రెడ్డి గారి ఫస్ట్ ఆయనకున్న సమస్యలు అండ్ మన దగ్గర రాకముందు ఎంత ఇబ్బంది పడేవారని ఒకసారి అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయండి మన దగ్గర రాకుండా? నమస్తే అండి. నాకు మెడ నొప్పి, కళ్ళు నిద్ర పట్టకపోవటం, కళ్ళు తిరగటం, తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా బాధ. ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి శ్రీనివాస్ రెడ్డి గారు? 2 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓకే, వీటికి మరి 2 years నుంచి ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ వాడుతున్నారు? మెడిసిన్స్ వాడుతానండి. ఎన్ని మందులు వాడినా కూడా నాకు ఉపశమనం దొరకలేదు. ఓకే, దానికి నేను వేరే న్యూరో సర్జన్ కలిశానండి. కలిస్తే వాళ్ళు మెడకి ఆపరేషన్ చేయాలన్నారండి, సర్జరీ. నాకు సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేదు. ఓకే, అందువల్ల నేను చాలా మానసికంగా ఒత్తిళ్లు గురయ్యానండి, చాలా బాధపడ్డాను. తర్వాత డాక్టర్ తేజ గారు నేను ట్రీట్మెంట్ తీసుకున్న 20 రోజుల్లోనే నాకు 99% నాకు నొప్పి పూర్తిగా నాది. చాలా సంతోషంగా ఉన్నాను. తినగలుగుతాను, నిద్ర వస్తుంది, నడవగలుగుతున్నాను, సంతోషంగా ఉన్నాను. నా సంతోషానికి కారణమైన తేజ గారికి చాలా ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు మనం శ్రీనివాస్ గారికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఇచ్చామనేది ఒకసారి మీకు చేసి చూపిస్తాను. మేము కైరోప్రాటిక్ ట్రీట్మెంట్స్లో కానీ ఈవెన్ ఆస్ట్రోపతిలో మేము గ్యాస్ట్రైటిస్ కానీ ఎలా ట్రీట్ చేసామనేది చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ బ్యాక్ సైడ్ తిరిగి పడుకోండి శ్రీనివాస్ గారు, కంటిన్యూ చేద్దాం. మామూలుగా పడుకోండి. మన నెక్లో స్పైనస్ ప్రాసెస్తో పాటు ట్రాన్స్వర్స్ ప్రాసెస్ కూడా ఫస్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది సిటీ జంక్షన్ మ్యానిపులేషన్స్ అంటాం అండ్ సర్వికల్ థొరాసిక్ మ్యానిపులేషన్. ఇప్పుడు స్ట్రైట్గా పడుకోండి శ్రీనివాస్ రెడ్డి గారు. పర్వాలేదు, కంఫర్టబుల్గానే ఉన్నారు కదా, ఇబ్బంది ఏం లేదు, ఫ్రీగా వచ్చేసాను, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా. ఇది మనకి గ్యాస్ట్రైటిస్ ఇస్తున్నామండి, ఈ మ్యానిపులేషన్ ఫర్ గ్యాస్ట్రైటిస్. ఇది ఇప్పుడు మనం చేసేది లివర్ లిఫ్ట్ టెక్నిక్ అండి. గ్యాస్ట్రైటిస్లో చాలా వరకు చాలా ఎఫెక్టివ్ మ్యానిపులేషన్ అన్నమాట ఇది మనకి. ఇప్పుడు మనం చూసాం కదా శ్రీనివాస్ రెడ్డి గారికి మేము గ్యాస్ట్రైటిస్ కానీ అండ్ సర్వికల్ స్పాండిలైటిస్ ఏమైనా ట్రీట్మెంట్స్ ఇచ్చామండి. ఇందులో మనకి చాలా మ్యానిపులేషన్స్ ఉంటాయన్నమాట, ఆస్ట్రోపతి ట్రీట్మెంట్స్లో కానీ, కైరోప్రాటిక్లో కానీ, ఈవెన్ ఆక్యుపెన్చర్లో కానీ. సో అందులో మనకి అన్ని చేసి చూపించడం కుదరదు కాబట్టి అందులో సమ్ మ్యానిపులేషన్స్ అనేది మీకు చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అంటే ఆయనకి ఎంత తగ్గింది అనేది అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలా ఉందండి? ఎంత తగ్గింది? ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ పూర్తిగా అయింది? ఇప్పుడు మీకు కళ్ళు తిరగడం తగ్గింది? తగ్గింది. ఇప్పుడు నిద్ర పడుతుందా మీకు? సంతోషంగా. ఇప్పుడు ఇంతకుముందు తినాలంటే ఇబ్బంది అయ్యేది కదా, ఇప్పుడు తినగలుగుతున్నారు? తినగలుగుతానండి. ఇంతకుముందు అయితే కడుపు ఉబ్బేది. ఓకే, నిద్ర పట్టేది కాదు, కొంచెం దూరం నడిచినా కూడా నీరసంగా ఉండదండి. ఓకే, చాలా బాధగా ఉంది. ఓకే, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. సమస్య లేకుండా తెచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఎనీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మాకు కాల్ చేయండి. మీకు ఎప్పుడైనా నెంబర్స్ బిజీ ఉండి లిఫ్ట్ చేయలేకపోతే ఈవెన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన మెరిడియన్ కైరోప్రాటిక్ క్లినిక్ అని మీకు అండ్ లొకేషన్ అండ్ అడ్రస్ వస్తుంది. మార్నింగ్ 9 AM to evening 9 PM వరకు క్లినిక్ ఓపెన్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.